Hello everyone. In video lo 25 SAT CGL quantitative aptitude previous questions chuddamu. Evaraithe first time maa channel chustunnaro daichey subscribe cheskondi. First question chudandi. If the measure of one angle of a right triangle is 30 degrees more than the measure of the smallest angle, then the measure of the smallest angle is. Right angle triangle lo oka angle anedi 30 degrees మోర్ ఉందంట దేనికన్నా స్మాలెస్ట్ యాంగిల్ కన్నా. రైట్ యాంగిల్ లో ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది కదా, అవునా? సో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే ఇంకోటి ఏమన్నారు, ఇంకేమున్నాయి, యాంగిల్ బి యాంగిల్ సి ఉన్నాయి. మనం కనుక యాంగిల్ సి లీస్ట్ యాంగిల్ అనుకుంటే అప్పుడు ఏంటి, యాంగిల్ బి ఏమవుతుంది, 30 డిగ్రీస్ మోర్ దాన్ ది స్మాలెస్ట్ యాంగిల్, అవునా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ ఆల్రెడీ 90 డిగ్రీస్, త్రీ యాంగిల్స్ ట్రయాంగిల్ లో సమ్ వచ్చి 180 డిగ్రీస్. రైట్ యాంగిల్ లో ఒక యాంగిల్ 90 కదా, అంటే మిగిలిన టూ యాంగిల్స్ అని ఖచ్చితంగా 90 అవుతుంది కదా, అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్ బి ఏంటి, 30 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ సి రాసుకున్నాను, మళ్ళీ ఏం అడిగాడు, మెజర్ ఆఫ్ స్మాలెస్ట్ యాంగిల్, మెజర్ ఆఫ్ స్మాలెస్ట్ యాంగిల్ అకార్డింగ్ టు అవర్ అసంప్షన్ యాంగిల్ సిఏ కదా. అప్పుడు ఏమవుతుంది, 30 డిగ్రీస్ అంటే అయితే 90 - 30 60 అవుతుంది. యాంగిల్ సి యాంగిల్ సి టూ యాంగిల్ సి, టూ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60, అప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 30. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 9? 3 గాని 9 గాని డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా, ఇచ్చిన నెంబర్ లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసి ఆ వచ్చిన సమ్ ని 3తో గాని 9తో గాని డివైడ్ అయితే అప్పుడు అది 3తో 9 డివైడ్ అవుతుందని చెప్తాము, ఆ ఎంటైర్ నెంబర్ అనేది, ఓకేనా? కానీ ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, ఇచ్చిన నెంబర్ లో 3తో డివైడ్ అవ్వాలి అంట కానీ 9తో డివైడ్ అవ్వకూడదు అంట. సో ఫస్ట్ నెంబర్ చూడండి, 5826, 5 + 8 13, 13 + 2 15, 15 + 6 21, 21 3తో డివైడ్ అవుతుంది కానీ 9తో అవ్వదు, మనకు కావాల్సినటువంటి నెంబరే. నెక్స్ట్ నెంబర్ చూడండి, 5964, 5 + 9 14 + 6 20, 20 + 4 24, కూడా 3తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 6039, 9 6 + 3 కూడా 9 కదా, ఇది 9తో డివైడ్ అవుతుంది కానీ మనకి 9తో డివైడ్ అవ్వండి కావాలి. నెక్స్ట్ చూడండి, 6336, 639, 369, ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది. తర్వాత 6489, 90 ఇస్ సేమ్, 6 + 4 10, 10 + 8 18, ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 6564, 6 + 4 10, 6 + 5 11, 11 + 10 21, ఇది 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 6867, 6 + 8 14, 14 + 6 20, 20 + 7 27, విచ్ ఈస్ డివిజిబుల్ బై 9, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ 6960, 6 + 9 15, 15 + 6 21, 21 + 0 21, 21 3తో డివైడ్ అవుతుంది. టోటల్ ఎన్ని అవుతున్నాయి, 1 2 3 4, 4 అవుతుంది. అదే మన థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ పెట్టకండి, ఆన్సర్ ఏంటో చూడండి సరిగ్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ రమేష్ ఆన్ వేరియస్ ఐటమ్స్ ఇస్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ పై చార్ట్. ఇఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రమేష్ ఇస్ 45,000, దెన్ ఫైండ్ హిస్ టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. మంత్లీ ఇన్కమ్ మొత్తం ఎంతమ్మా, 45,000, 100% 45,000 మన ఎక్స్పెండిచర్ ఆన్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అడుగుతున్నాడు. హౌసింగ్ ఎంత, 25, ట్రాన్స్పోర్టేషన్ ఎంత, 10%, అంటే ఎంత, 35% అడుగుతున్నాడు, అవునా? సో 0 0 పోతే మనం ఏం చేయాలి, 35 ఇంటూ 450 చేయాలి. ఈ 450లో మనకి 9 మల్టిపుల్ ఉంది కదా, చూడండి ఆప్షన్స్ 9 మల్టిపుల్ చెక్ చేద్దాము. 1 + 6 7 + 8 15, 9 మల్టిపుల్ కాదు. 1 + 5 6 6 + 7 13, 13 + 18, 9 మల్టిపుల్, ఇది మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 5 + 1 + 1 2, 2 + 2 4,
4 ప్లస్ 5 9, ఇది కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. ఇది కూడా 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9 మన ఆన్సర్ అవ్వచ్చు. ఆప్షన్స్ మనకి ఫేవరబుల్ గా లేనప్పుడు ఏం చేయాలి, తచ్చినట్టు మల్టిప్లికేషన్ చేయాలి. 9 మల్టిపుల్ ఉంటే 3 మల్టిపుల్ కూడా ఉన్నట్టే. ఓకే సార్, మల్టిప్లై చేద్దాం రండి. 45, 35, 5 5 20, 25, 5 4 20, 22, 3 5 15, 3 4 12 13, 5 7 5 1, ఒక 0 ఉంది కదా, 0, 1 5 7 5 0, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇన్ కేస్ ఒక 9 మల్టిపుల్ కనుక ఉంటే మీరు దాన్ని సాల్వ్ చేయకుండా ఆప్షన్ లో పెట్టేయచ్చు డామ్ షూర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 గివెన్ నేచురల్ నెంబర్స్ ఇస్ 9 7 2 8. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 9 7 2 8 అంట. వైల్ ద సమ్ ఆఫ్ 2 గివెన్ నెంబర్స్ ఇస్ 32, ఎక్స్ ప్లస్ వై ఎంత అంట, 32 అంట. వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్స్ ఆఫ్ ద గివెన్ 2 నెంబర్స్? వాటి యొక్క క్యూబ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇటువంటి క్వశ్చన్ ఫార్ములాలు వేసి చేస్తూ మీకు టైం వేస్ట్ అవుతుంది, అస్యూమ్ చేయడానికి ట్రై చేయండి. 9 7 ఒక 2 నెంబర్స్ యొక్క క్యూబ్స్ అంట 9 7 2 8 అంట వాటి సమ్ము. 9 7 2 8, 9 7 2 8 కి దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? 8000 రాసుకోవచ్చు కదా, ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది, 1 7 2 8. 1 7 2 8 అంటే 12 క్యూబ్ కదా, 8000 అంటే 20 క్యూబ్ కదా, 20 ప్లస్ 12 32నే కదా, అవునా? ఇది అస్యూమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక 1 2 3 అటెంప్ట్స్ లో అన్ని మీకు మీకు నెంబర్స్ అనేవి తడుతాయి అన్నమాట. సో మీరు ఇది చేయాలంటే మీరు ఖచ్చితంగా 3 ఫార్ములాస్ యూస్ చేయాలి, అవునా? కాబట్టి అంత టైం ఉండదు మనకి ఎగ్జామ్ లో, మనకు ఉండదు 1 అవర్. ఓకే, మనకి జిఎస్ అంత గ్రిప్ ఉండదు కాబట్టి ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ లో మాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. అన్ని క్వశ్చన్స్ చూస్తారని ట్రై చేయాలి మీరు, అవునా? సో ఇప్పుడు ఏమడిగారు, ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఎంత అని అడుగుతున్నాడు, అవునా? ఎక్స్ క్యూబ్ ఎంత, 8000, వై క్యూబ్ ఎంత, 1 7 2 8. సో 10 మైనస్ 8 10 మైనస్ 8 2, 9 మైనస్ 2 7, 9 మైనస్ 7 2, 7 మైనస్ 1 6, 6 2 7 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ కి అజ్యూమ్ అజంప్షన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లాస్ట్ టైం కనుక ఉంటే అప్పుడు సాల్వ్ చేయండి. ఏమేం ఫార్ములాస్ యూజ్ చేస్తారు? ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇది యూజ్ చేయాలి. తర్వాత ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy యూజ్ చేయాలి. ఓకే, ఇది యూజ్ చేస్తే మీకు ఎక్స్వై వస్తుంది. ఎక్స్వై వచ్చాక మళ్ళీ ఎక్స్ ఎంత కనుక్కోవాలి, వై ఎంత కనుక్కోవాలి, అవునా? చేస్తే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సర్క్యులర్ ఆర్క్ హూజ్ రేడియస్ ఇస్ 4 సెంటీమీటర్స్ మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ అట్ ది సెంటర్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది సెక్టార్ ఫార్మ్డ్. పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా, తీటా బై 360 ఇంటూ 2 పై ఆర్. తీటా ఎంత, 45, 45 బై 360 ఇంటూ 2 ఇంటూ 22 బై 7 ఇంటూ ఆర్ వచ్చేసి 4. పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ అడిగాడు. ఇదే కదా సెక్టార్. ఈ ఆర్క్ లెంత్ కనుక్కొని ఈ రేడియస్ యాడ్ చేయాలి, అవునా? అందుకే ఇది మనం ఫస్ట్ ఆర్క్ లెంత్ కనుక్కున్నాం. ఆర్క్ లెంత్ ప్లస్ 2 ఆర్ అవుతుంది. సో ప్లస్ 2 ఫోర్స్ ఎంత, 8. సో చూడండి,
9 5s, 9 40s, 4 1s, 4 10s, 2 1s, 2 5s, 5 5 cancel. 22 by 7 plus 8. 7 8, 56 plus 22 by 7, which is 78 by 7. That is our answer. First option. Okay. సెక్టార్ ఏరియా, సెక్టార్ పెరిమీటర్ మనకి కావాలి అంటే దీని మొత్తం కదా పెరిమీటర్ అంటే దాంట్లో ఒక పార్ట్ అనేది ఆర్క్ లెంత్, మిగిలిన రెండు రేడియస్లు. సో ఆర్క్ లెంత్ కనుక్కొని ఈ రెండు రేడియస్ని యాడ్ చేస్తే మనకి సెక్టార్ పెరిమీటర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ అమౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 11? 11 మల్టిపుల్ అంటే ఎలా అమ్మా, ఆర్డినరీ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ 11 తో కానీ 0 కానీ అవ్వాలి. సో 1 1 3 6 8. సో 1 ప్లస్ 3 ఎంత? 4. 4 ప్లస్ 8 ఎంత? 12. 6 ప్లస్ 1 ఎంత? 7. 12 మైనస్ 7 ఈజ్ 5, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ 11 మల్టిపుల్. నెక్స్ట్ నెంబర్ చూడండి, 1 1 6 3 8. 1 ప్లస్ 6 7. 7 ప్లస్ 8 ఎంత? 15. 1 ప్లస్ 3 4. 15 మైనస్ 4 11 కదా. సో ఈ నెంబర్ 11th డివిజిబుల్ అవుతుంది. ఆ నెంబర్ థర్డ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ హైట్ 56 సెంటీమీటర్స్ ఈజ్ 1408. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ది సిలిండర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, డయామీటర్ అడుగుతున్నారు. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? 2 పై ఆర్హెచ్. అది ఎంత ఇచ్చారు? 1408 ఇచ్చారు. సో 2 ఇంటూ 22 బై 7 ఇంటూ ఆర్ మనకు తెలియదు, H56 ఈజ్ ఈక్వల్ టు 1408. 7 1s 7 8s కదా, అవునా? చూడండి, 8 టేబుల్లో పోతుంది. 8 1s 8 60, 8 7s 56, 48 8 6 48. సో 22 8s కదా, అలానే ఇది 2 4s కదా. సో రేడియస్ ఎంత అవుతుంది? 4 అవుతుంది, అవునా? మనల్ని ఏమడిగాడు? ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది సిలిండర్. డయామీటర్ అంటే 2 ఆర్ఏగా, 2 ఆర్ అంటే 2 ఇంటూ 4, 8 సెంటీమీటర్స్. కానీ 8 ఇక్కడ ఉంది, కానీ ఏముంది, 8 మీటర్స్ ఉంది. తొందరపడి పెట్టేస్తే మీకు తొందరపడి మార్కులు పోతాయి అనమాట. మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి, ఆన్సర్స్ మీటర్స్ లో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.08 మీటర్స్. ఎందుకు? 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 లేదా 0.01 మీటర్స్ అనమాట. మీటర్స్ లోకి కన్వర్ట్ చేసి చూడండి, ఆప్షన్ మీటర్స్ లో ఇచ్చారు, జాగ్రత్త పడండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ద సమ్ ఆఫ్ 2 సైడ్స్ మే బి ఈక్వల్ టు ది థర్డ్ సైడ్స్. సమ్ ఆఫ్ 2 సైడ్స్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ది థర్డ్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ది థర్డ్ సైడ్, నెవర్ హ్యాపెన్స్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది థర్డ్ సైడ్. దిస్ ఈస్ వాట్ యాక్చువల్ దిస్ ఈస్ వాట్ ది యాక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్. ఇది కూడా అవ్వదు. ఏదన్నా మీరు ఏదన్నా ఒక 2 సైడ్ 3 సైడ్స్ ఇచ్చి ఇది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో లేదా అని చూడాలి అంటే మనం ఏం చెక్ చేస్తాము, సమ్ ఆఫ్ 2 సైడ్స్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్ ఉందో లేదో చెక్ చేస్తాము. గ్రేటర్ ఉంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, లేకపోతే ట్రయాంగిల్ ఫామ్ అవుదని కంక్లూడ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సారా కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 డేస్. సారా కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 డేస్. తారా కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 15 డేస్. తారా వర్క్ ఫర్ 10 డేస్ అండ్ లెఫ్ట్ ది జాబ్. తారా 10 డేస్ వర్క్ చేసింది, జాబ్ లెఫ్ట్ చేసింది. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ సారా ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అలోన్? సారా ఎన్ని డేస్ వర్క్ చేసింది తెలియదు. 18, 1. 15 కి 18 కెల్సియం ఎంతమ్మా? 3 5s 3 6s.
అవునా? సో 90, 15 6, 60 ప్లస్ 18 5 ఇస్ ఈక్వల్ టు 1. 60 ప్లస్ 5x ఇస్ ఈక్వల్ టు 90. 5x ఇస్ ఈక్వల్ టు 30. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 అవుతుంది. సారా 6 డేస్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6. ఫైండ్ x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్. మనకేం తెలుసు? x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 4. x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 6 స్క్వేర్ 36 మైనస్ 4, విచ్ ఈస్ 32. మనకి ఇంకో ఫార్ములా తెలుసు, x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/x హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? 32 వచ్చింది. మరి x మైనస్ 1/x ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 32. 32 అంటే 4 8s ఏ కదా. సిక్స్టీన్ 2స్, ఓకే, 16 2స్ అంటే 4 రూట్ 2. ఎక్స్ మైనస్ 1/x 4 రూట్ 2. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x ఏగా. ఎక్స్ ప్లస్ 1/x 6, ఎక్స్ మైనస్ 1/x 4 రూట్ 2. అప్పుడు 6 4 ఎంత అవుతుంది? 24 రూట్ 2 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ ప్రపోర్షన్ టు ద 7 ఇన్ 63. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సో 63 ఇంటూ 63/7. 7 1 7 9s. సో 9 3 ఎంత? 27 కదా. 7 ఎండ్ అవ్వాలి, ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 40 మెన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 డేస్. 40 మెన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 డేస్. హౌఎవర్ 10 మెన్ లీవ్ ద గ్రూప్ అండ్ హౌ మెనీ డేస్ విల్ ద గ్రూప్ టేక్ టు కంప్లీట్ ద వర్క్? అంటే 30 మెన్ ఉన్నారు, వీళ్ళు ఎన్ని డేస్ తీసుకుంటారు? 30 30 మెన్ క్యాన్సిల్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టెన్త 40. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 ఆరెంజెస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 ఆరెంజెస్. 4 6 4 7s. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 6/7. మనం ఏమడుగుతున్నా? ప్రాఫిట్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఎంత అవుతుంది? ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1 వచ్చింది. దేని మీద వచ్చింది ప్రాఫిట్? కాస్ట్ ప్రైస్ మీద వచ్చింది. 1/6 అంటే ఎంత అమ్మా? 16 2/3%. ఓకే, ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, టైం సేవ్ అవుతుంది. లేకపోతే మీరు ఈ 1/6 ఇంటూ 100 వేసుకోవాలి, అప్పుడు కానీ మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 252 మీటర్ లాంగ్ ట్రైన్ ఇస్ రన్నింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 125 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద టైమ్ ఇన్ విచ్ ఇట్ విల్ పాస్ ఎ మ్యాన్ హూ స్టార్ట్ ఫ్రమ్ ది ఇంజన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 17 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ అట్ ఆఫ్ ట్రైన్? మనకేం ఇచ్చాడు? ట్రైన్ లెంత్ ఇచ్చాడు. ఎంత ట్రైన్ లెంత్? 252 మీటర్స్ అంటే మనకి 0.252 కిలోమీటర్స్ అవుతుంది. ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 125 కిలోమీటర్ పర్ అవర్. తర్వాత, మ్యాన్ హూ స్టార్ట్ సమ్ ఇంజన్ రన్నింగ్ అట్ ద సేమ్ స్పీడ్ ఆఫ్ 17 కిలోమీటర్ పర్ అవర్. మ్యాన్ స్పీడ్ ఎంత? 17 ఎంత? సో సేమ్ డైరెక్షన్ అన్నాడు, అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ చేయాలి. 125 మైనస్ 17, 108 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడేం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద టైమ్ ఇన్ సెకండ్స్?
టైం అడుగుతున్నాడు. టైం ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్ ఏగా. 0.252/108 సెకండ్స్ లో అడుగుతున్నాడు. సో ఆ 252 అంతే రాద్దాము. 252/108 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చాలి అంటే 5/18. అవునా? సో 18 మంత్స్, 18 6, 6 టేబుల్ చూడండి, 6 4s 24, 6 2s 12, 5 టేబుల్లో 5 8s 40, పాయింట్ పెట్టుకుంటే 5 4s 20, 8.4 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, tan 4 theta ప్లస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ద వాల్యూ ఆఫ్ cos పవర్ 4 theta ప్లస్ cos స్క్వేర్ theta. దీని నుంచి టాన్ స్క్వేర్ తీట కామన్ తీయండి అమ్మ. టాన్ స్క్వేర్ తీట అప్పుడు ఏమవుతుంది? టాన్ స్క్వేర్ తీట ఆఫ్ టాన్ స్క్వేర్ తీట ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. మనకేం తెలుసు? సీకెంట్ స్క్వేర్ తీట మైనస్ టాన్ స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు సీకెంట్ స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీట అయినాయి కదా. సో టాన్ స్క్వేర్ తీట ప్లస్ 1 అంటే సీకెంట్ స్క్వేర్ తీట అనే కదా. సో టాన్ స్క్వేర్ తీట ఇంటూ సీకెన్ స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు 1. అవునా? అప్పుడు టాన్ స్క్వేర్ తీట ఏమవుతుంది? 1/sec² తీట అవుతుంది. సో 1/sec² తీట అంటే కాస్ స్క్వేర్ తీట అనే కదా. సో టాన్ స్క్వేర్ తీట ఏమవుతుంది? కాస్ స్క్వేర్ తీట అవుతుంది. సో ఈ కాస్ ప్లేస్ లో టాన్ తీట పెట్టుకుంటే 11 ఇంటూ tan పవర్ 4 θ ప్లస్ టాన్ స్క్వేర్ తీట. టాన్ పవర్ 4 θ ప్లస్ టాన్ స్క్వేర్ తీట ఎంత? 1. 11 ఇంటూ 1 ఏమవుతుంది? 11 అవుతుంది. అవునా? నిజమే కదా. 11 ఇంటూ 1 11 కదా. ఎందుకు? 1 ఇంటూ 11 11 కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √2 ప్లస్ √2 ప్లస్ √2 సాన్. దీనికి మీకు ఒక ఫార్ములా తెలియాలి. ఏంటి అంటే 1 ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు 2 cos² θ/2. సో ఇలా ఉంది కదా, √2 ప్లస్ √2 ప్లస్ √2 ఆఫ్ 2 కామన్ తీస్తే 1 ప్లస్ cos 8 θ. అవునా? సో అప్పుడు ఏమవుతుంది? √2 ప్లస్ √2 ప్లస్ √2 ఇంటూ 2 cos² θ/2 కదా. అంటే 2 cos² 8 θ/2 అంటే 4 θ అనే కదా. 2 cos² 4 θ. అవునా? అప్పుడు ఇదేమవుతుంది? √2 ప్లస్ √2 ప్లస్ ఈ 2 ఇంటూ 2 1 2 అవుతుంది. cos² 4 θ రూట్ నుంచి బయటకు వస్తే cos² θ అవుతుంది. మళ్ళీ దీనికి కూడా సేమ్, √2 ప్లస్ √2 ఇంటూ 1 ప్లస్ cos పవర్ 4 θ. మళ్ళీ cos² 4 θ అంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. 2 cos² 2 θ అవుతుంది. ప్లస్ కదా, ప్లస్ √2 ఇంటూ 2 cos² 2 θ అవుతుంది. అవునా? సో 2 2లు ఉన్నాయి, 1 2 బయటకు వస్తుంది. √2 ప్లస్ √2 cos² 2 θ అవుతుంది. సో √2 ఆఫ్ 1 ప్లస్ cos² 2 θ. సేమ్ అదే ఫార్ములా మళ్ళీ యూస్ చేయాలి రిపీటెడ్ గా. ఇప్పుడు √2 ఇంటూ 2 cos² θ అవుతుంది. దీని స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? 2 cos θ అవుతుంది. అదే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది తెలియాలి.
వన్ ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 cos² θ/2. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. 7.35 × 7.35 అంటే 7.35² కదా. 2.25 × 2.25, 2.25² కదా. a² - b² అంటే a + b × a - pa. సో 7.35 × 2.25 ఎంత అవుతుంది? 10 6, 9.6 మైనస్ 7.35 మైనస్ 2.25 చేస్తే 0.15, 5.1/0.24. 9.6 - 5.5 అంటే, సారీ, a + b × a - p. ఇది చూడండి, 24 96 పోతుంది కదా. 96/10 × 51/10 × 24/100. 100 100 క్యాన్సిల్ అవునా. 24 1s, 25 24 4s, 4 4 204 అవుతుంది. 51 × 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అవినాష్ మంత్లీ శాలరీ 50,000 అండ్ ఇస్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇస్ 18,000. రాధాస్ మంత్లీ శాలరీ 60,000 అండ్ ఆర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇస్ 24,000. ఫైండ్ ద రేషియో ఆఫ్ సేవింగ్స్, రాధా సేవింగ్ టు అవినాష్ సేవింగ్. రాధాస్ అంట, రాధా అంటే 60,000 ఎర్న్ చేసి 24,000 ఖర్చు పెడుతుందంట. మరి సేవింగ్ ఎంత అవుతుంది? 60 - 20, 40 - 4, 36 ఈజ్ టు అవినాష్. 50,000 తెచ్చుకుంటున్నాడు, 18,000 ఖర్చు పెడుతున్నాడు. 50 - 10, 40, 40 - 8, 32. 4 9s, 4 8s, 9 8, 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ 8 అవర్స్, బి కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ 12 అవర్స్. ఇఫ్ దే వర్క్ సైమల్టేనియస్లీ, హౌ మెనీ అవర్స్ కెన్ దే డూ ద సేమ్ జాబ్? సో 8 12 కి అంటే 24. సో 8 3s, 12 2s, 5. సో 24 by 5, 5 1s, 5 4s, 20. పాయింట్ పెట్టుకుంటే 5 8s, 40, 4.8. అంతే కదా, టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ 24, ఎఫిషియన్సీ 5. నెక్స్ట్, ద ఫాలోయింగ్ పై చార్ట్ షో ది డేటా ఆఫ్ నెంబర్ ఆఫ్ అపియర్ అండ్ పాస్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 12 ఇన్ ఏబిసిడిఈ. ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ సెక్షన్ సి. సో అపియర్ స్టూడెంట్స్ లో నుంచి పాస్ స్టూడెంట్స్ తీసేస్తే మనకి ఫెయిల్ స్టూడెంట్స్ వస్తారు అన్నమాట. సెక్షన్ సి ఇక్కడ 100 డిగ్రీస్ ఉంది. సో మనకేం తెలుసు, 100% 360 డిగ్రీస్ కదా. మరి 100 డిగ్రీస్ ఎంత అవుతుంది? 100 × 100/360% అవుతుంది అవునా. ఇంటూ ఎంత? 1800. నెక్స్ట్ ఇది చూడండి, పాస్ డౌట్. సి అంటే 25%. 25% అంటే బై 4 కదా, అంటే -200 కదా. పర్సెంట్ అంటే బై 100 వేస్తాము. 100 100 పోతుంది. 360 1s, 365s. ఇదేమో 500 అవుతుంది, ఇదేమో 800/4, 200 అవుతుంది. 500 - 200 చేసేస్తే 300 వస్తుంది. అదే మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇది టోటల్, ఈ పాస్ అయిన వాళ్ళు సబ్ట్రాక్ట్ చేస్తే ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. 25% అంటే 1/4 అమ్మ, అందుకని 800 ని 4 డివైడ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ 600 మీటర్స్, పంకజ్ అండ్ రోహిత్ స్టార్ట్ వాకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అట్ స్పీడ్స్ ఆఫ్ 2.85 మీటర్ పర్ సెకండ్, 5.4 కిలోమీటర్ పర్ అవర్. ఆఫ్టర్ హౌ మెనీ మీట్స్ విల్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? సో స్పీడ్స్ ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, టైం అడుగుతున్నాడు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ అడిగాడు,
ఓకే, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 600 బై ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ని యాడ్ చేయాలి. 5.4 × 5/18 ఇది కిలోమీటర్ పర్ అవర్ లో మీటర్స్ లో మార్చుకుందాం. 18 × 18 0.5 1.5 1.5 5 13 4.35 435/100. మనల్ని మినిట్స్ లో అడిగాడు, మనకి ఇలా చూసి సెకండ్స్ లో వస్తుంది. సో ఇంటూ 60 చేయాలి. ఇంటూ 60 చేస్తే 61 60 10 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 1000/435 అవుతుంది. సో అప్రాక్సిమేషన్ చూడండి, 435 టూస్ మనకి 870 అవుతుంది, 435 త్రీస్ అంటే 1200 ప్లస్ అవుతుంది. సో 3 పాయింట్లో ఉండదు, 4 పాయింట్లు అసలు ఉండదు. సో 2.3 కానీ 2.7 కానీ. ఓకే, డివైడ్ చేద్దాం. 435 1000, 435 టూస్ 870, 0. వన్ 70 ఏగా 130 ఏగా. పాయింట్ పెట్టుకోండి, 0. 435 త్రీస్ ఎంత, 3 5 15, 3 3 9 10, 3 4 12. థర్టీన్ 435 టూస్ ఎంత అమ్మా, 870. సో 435 త్రీకే 13.05 వచ్చింది కదా, మరి 2.7 దాకా వెళ్తుందా, వెళ్ళదు. మనకి 2.222 సంథింగ్ వస్తుంది. రౌండ్ ఆఫ్ టు 1 డెసిమల్ చేయమన్నారు కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 32 అండ్ 69. యావరేజ్ ఏంటమ్మా, సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏ కదా. చూడండి, 32 కి 69 మధ్యలో ఎన్ని ప్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 32 33 కాదు, 34 కాదు, 35 కాదు, 36 కాదు, 37, 38 కాదు, 39 కాదు, 40 కాదు, 41 అవుతుంది, 42 కాదు, 43 అవుతుంది, 44, 45, 46, 47 అవుతుంది, 48, 49, 50, 51, 52, 53 అవుతుంది, 54, 55, 56, 57, 58, 59 అవుతుంది, 60 అవ్వదు, 61 అవుతుంది, 62 63 64 65 66 67 అవుతుంది, 68 69 కావమ్మ ప్రైమ్ నెంబర్స్ కావాలి. సో వీటిని యాడ్ చేద్దాం రండి. ఫస్ట్ 10స్ యాడ్ చేద్దాం. 30 ప్లస్ 40 70 ప్లస్ 40 110 ప్లస్ 40 150 ప్లస్ 450 200 ప్లస్ 50 250 ప్లస్ 60 310 ప్లస్ 60 370. ఇప్పుడు యూనిట్స్ యాడ్ చేయండి, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 7 18, 18 ప్లస్ 3 21, 21 ప్లస్ 9 30, 30 ప్లస్ 1 31 ప్లస్ 7 38. సో 8 7 ప్లస్ 3 10, 408 వచ్చింది. టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అమ్మా, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో బై 8 చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 5 40 8 1 8 కదా. సో 51 అనేది మన యావరేజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7 cot P = 24. అంటే cot P = 24/7 అనే కదా. cot అంటే ఏంటి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అనే కదా. సో ఎడ్జసెంట్ ఎంత ఎంత అంటే 24 అంట, ఆపోజిట్ ఎంత అంటే 7 అంట. మనల్ని ఏం అడుగుతున్నాడు, సైన్ పి అడుగుతున్నాడు. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే 7/సంథింగ్ ఉండాలి. 7/సంథింగ్ కాదు, 7/సంథింగ్ కాదు, 7/సంథింగ్ కాదు, 7/25. ఇదే మన ఆన్సర్. ఇన్ కేస్ 7 తో 2 కనుక్కుంటే హైపోటెన్యూస్ కనుక్కుంటాం. ట్రిప్లెట్ సేల్స్ కదా మనకి, 7 24 అంటే 25 అవుతుంది. సో 7/25 sin θ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
In what time will 3720 amount to 5282.4 at 12% simple interest per annum? సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి మనకి? ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు పిఆర్టి బై 100. ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 5282.4 మైనస్ 3720.4 2 6 12 మైనస్ 7 5 1 5 6 2.4. ప్రిన్సిపల్ ఎంత? 3720 ఇంటూ రేట్ ఎంత? 12 ఇంటూ టైం మనకు కావాలి బై ఈ 0.4 ని బై 10 అనుకుందామా? 1000 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్. ఓకే, ఇంకా 3 72 12 తో 1564 చూడండి అమ్మా. 12 12 1 12 36, 12 3 36, 2 0 పెట్టుకుందాం, 4 వస్తుంది. 12 2 24, సో 12 1 12 1 3 0 2, 372. వన్ 3 0 2 1 3 0 2 డివైడెడ్ బై 372. 1000 కాదమ్మా, పిఆర్టీ బై 100. 0 0 పోయింది. సో 372 339 కదా, 3 372 9 చూడండి, సారీ 3 చూడండి, 3 2 6 3 7, 21 3 3 9 10 11. ఓకే, 372 3 111 6, 12 మైనస్ 6 6, 9 మైనస్ 1 8, 2 మైనస్ 1 1 186. పాయింట్ పెట్టుకుందాం, 0 పెట్టుకుందాం. 3 6 18, 18 కన్నా ఎక్కువ ఉంది. 372 5 చూడండి, 5 2 10, 5 7 35, 36, 5 3 15 ప్లస్ 3 18, ఎగ్జాక్ట్ గా పోయింది కదా 3.5. 3.5 అంటే 3 1/2 కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 డేస్. రామ్ 15 డేస్, రోహన్ 25 డేస్, రోహిత్ 30 డేస్ అంట. రోహన్ అండ్ రోహిత్ వర్క్డ్ ఫర్ 2 డేస్, దెన్ రోహిత్ వాజ్ రీప్లేస్డ్ బై రామ్ ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్. సో 15 కి 25 కి 30 కెల్సియం ఎంతమ్మా? 30 32 60 3 180, సారీ 3 90, 15 25 30, 5 3 5 5 5 6, 3 1 3 2, సో 5 2 10 150, 15 10 25 6, 35. సో ఇప్పుడు చూడండి, రోహన్ అండ్ రోహిత్ వర్క్ ఫర్ 2 డేస్, రోహన్ రోహిత్ 2 డేస్ వర్క్ చేశారంట. సో 2 డేస్ లో మనకి ఎంత వర్క్ అవుతుంది, వీళ్ళ ఎఫిషియన్సీస్ ఎంత? 6 5, అంటే 11. 11 ఇంటూ 2 అంటే 22. సో 150 లో నుంచి 22 తీసేస్తే 128. ఇంకా 128 వర్క్ చేయాలి. ఆ 128 వర్క్ ఎవరు చేయాలి? రోహిత్ వాజ్ రీప్లేస్డ్ బై రామ్. సో ఈ 5 ప్లేస్ లో 10 వచ్చింది అవునా? సో 10 ప్లస్ 6 ఎంత?
సిక్స్టీన్, 128 బై 16 ఎంత అవుతుంది? 16 ఎయిట్స్ కదా, 128. సో ఈ ఒక 8 డేస్, ఈ ఒక 2 డేస్, టోటల్ ఎన్ని డేస్? 10 డేస్. సో ఇది ఇవాళ 25 PYQs. సో నేను కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ లో మీరు ఇంతకన్నా తక్కువ క్యాలిక్యులేషన్ చేసి చేయాలన్నమాట. ఓకే, సో రేపటి క్లాస్ లో మనము 25 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, సీ యూ టుమారో. వీరంగా నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.